అధికారంలోకి తర్వాత దామాషా ప్రకారం నిధులు కేటాయించి మా బీసీ సోదరులకు ఖర్చు పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. అంతే కాదు ఈ స్టిక్కర్ మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 26,000 దొంగ కేసులు బీసీ సోదరుల మీద పెట్టారు. అందుకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం కూడా మేము తీసుకొస్తాం. ఈ చట్టం ద్వారా ఎవరు అసభ్యంగా మాట్లాడినా తిట్టినా కొట్టినా వాళ్ళపైన న్యాయ పోరాటం చేసేదాం కూడా ప్రభుత్వమే మీకోసం డబ్బులు కూడా చెల్లిస్తుందని సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా దళితుల్ని కూడా వదలబెట్టలేదు ఈ స్టిక్కర్ మోహన్. ఏకంగా వాళ్ళ నాయకులకి లైసెన్స్ ఇచ్చాడు దళితుల్ని చంపి సవాన్ని డోర్ డెలివరీ చేసడానికి. వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబు నిన్న కాక మొన్న ఈస్ట్ గోదావరిలో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంని అతి కిరాతకంగా చంపేసి సవాన్ని డోర్ డెలివరీ చేశాడు. ఇంతేకాదు ఒక అనితరాన్ని డాక్టర్ సుధాకర్ జడ్జ్ రామకృష్ణ గారు వరప్రసాద్ కిరణ్ వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం చేతుల్లోనే బాధితులు. దళితులందరూ కూడా ఆలోచించాలా. ఏకంగా మీకున్న 27 సంక్షేమ కార్యక్రమాలు ఈ స్టిక్కర్ సీఎం రద్దు చేశాడు. ఇంకా ముస్లిం సోదరులను కూడా వేధించిన పాపం ఈ స్టిక్కర్ సీఎంని వదిలిపెట్టదు. ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం చాలా పాపం. అలాంటిది నంద్యాలలో అబ్దుల్ సలాం అతని మొత్తం కుటుంబం వైకాపా నాయకుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. పలమనేరు నియోజకవర్గంలో మిస్బాని 10వ తరగతి పాప అన్నిట్లో నంబర్ వన్ వస్తుంది. వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని మిస్బా తల్లి తండ్రుల్ని ఇబ్బంది పెట్టి మిస్బాకి టీసీ ఇచ్చి పంపించారు. పాపం మిస్బా డైరీలో రాసింది, నేను బాగా చదువుతా, డాక్టర్ అవ్వాలనుకుంటున్నా, కానీ మా తల్లి తండ్రుల్ని వీళ్ళు వేధిస్తున్నారే, అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అని 10వ తరగతి పాప మిస్బా ఆత్మహత్య చేసుకుంది. అదే బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రంజాన్ వస్తే రంజాన్ తోఫా ఉండేది. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రంజాన్ వస్తే ఏకంగా మసీదులకి రంగులేసేదానికి ఆనాడు డబ్బులు ఇచ్చాం. అందుకే ఇక్కడున్న మా మైనార్టీ సోదరులు కూడా ఈ లోకేష్ హామీ ఇస్తున్నారు. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మీకోసం మేము ఇస్లామిక్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా దుల్హన్ పథకం కానివ్వండి, పండుగలకు ఇచ్చే కానుకలు కానివ్వండి, పెళ్లి కానుకలు కానివ్వండి, ఇవన్నీ మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత ఈ తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మీ అందరు నేను హామీ ఇస్తున్నా. ఇంకా తాడిపత్రి అభివృద్ధి గురించే చెప్పమంటారా? ఈరోజు తాడిపత్రి ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ఒక కుటుంబం, జేసీ కుటుంబం. గతంలో నేను అనంతపూర్ జిల్లా పర్యటన వచ్చినప్పుడు మీలో ఉన్న ప్రభాకర్ రెడ్డి గారు నన్ను బలవంతం పెట్టి ఒక్కసారి నువ్వు తాడిపత్రి చూడాలని తీసుకొచ్చాడు. ఆ రోజు మీ మున్సిపాలిటీ ఆఫీస్ చూసి నాకు దిమ్మ తిరిగిపోయింది. భారతదేశంలో ఏ మున్సిపాలిటీ లేని ఆఫీస్ మీకుంది. అంతేకాదు ఆనాడు 25 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్న ఏకైక మున్సిపాలిటీ తాడిపత్రి మున్సిపాలిటీ. సిసి రోడ్లు కానివ్వండి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, ప్రతి ఇంటికి నీటి కుల కానివ్వండి, ఎల్ఈడి విద్యుత్పాలు కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి, ఈ అన్ని తాడిపత్రికి తీసుకొచ్చింది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. కానీ మీరేం చేశారు? పాలిచ్చే ఆవు కాదని తన్నే దున్నపోతుని తీసుకొచ్చారు.
మారేపల్లి ప్యాలెస్ లో ఒక పెద్ద పెళ్లి ఉంది. ఆ పెళ్లికి పోటీగా తాడిపత్రిలో ఒక చిన్న పెళ్లి ఉంది. అప్పుడప్పుడు మియావ్ అని అరుస్తుంది. పెద్ద పెళ్లి పరదాల మధ్యన తిరుగుతే ఈ చిన్న పెళ్లి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు ఇంట్లో లేరని చూసుకుని వెళ్ళి ఆయన కుర్చీలో కూర్చున్నారు. పిల్లి సింహాసనమైన కూర్చుంటే సింహం కాదు బ్రదర్, ప్రజల మనసు గెలుచుకున్నోడే సింహం అవుతాడు. ఈ తాడుపత్రి పిల్లిని చూస్తే చాలా జాలేస్తుంది. వాళ్ళ అబ్బాయి ధర్మవరంలో నేను పాదయాత్ర చేసిన తర్వాత ప్యాంటు తడిపాడు. నేను ఇక్కడ రాకుండా ముందల్లో ఈ పిల్లి ప్యాంటు తడిపింది. ఆయన చెప్తాడు నేనేం మాట్లాడాలా అని, ఆయన చెప్తాడు నేను ఎట్లా మాట్లాడాలని. బ్రదర్ భయం మా బయడేటలో లేదు, తెలియపోతే మా ముద్దల మావే సినిమా ఒక్కసారి చూడు. ఈ తాడుపత్రిలో పెద్దారెడ్డి చేసిన అవినీతి ఇంత అంత కాదు. నేను చూసా ఇక్కడ ఎస్క రీచ్ లో ఎప్పుడు లేని విధంగా జేసీబీలు పెట్టి తవ్వుతున్నారు. మీ లోకేజ్ వస్తున్నారని జేసీబీలు తీసుకెళ్లి రోడ్ కట్ పక్కన పెట్టారు. ఇంకొక 5 కిలోమీటర్ల రోడ్ కిట్ పక్కన టిప్పర్లు. గత 4 సంవత్సరాలుగా 40 సంవత్సరాల్లో తీయాల్సిన ఇసుక దోచేసిన వ్యక్తి ఈ తాడుపత్రి పిల్లి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆనాడు సవాల్ ఇస్తున్నాడు, నీకు అనుమతులు ఉన్నాయా బ్రదర్ అని. మీ అవన్నాడు. అనుమతులకి గోరంత, దోచింది కొందంత. ఏకంగా ఈ తాడుపత్రి పిల్లి వాళ్ళ సొంత సర్పంచ్ ఈయన చేస్తున్న అవినీతి గురించి మారితే చంపేశారు. వీళ్ళంతా అరాచకం అంటే ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగస్తుడు, ఆయన భూమిలో సగం భాగంలో గుడి కట్టుకుందాం ఇంకొక భాగంలో ఇల్లు కట్టుకుందాం అని ఆలోచిస్తే ఈ తాడుపత్రి పిల్లి అనుచరులు అక్కడికి వెళ్ళి దమ్కిచ్చి భూమిని లాక్కున్నారు. వాళ్ళు వెళ్ళి ఏకంగా మన కంప్లైంట్ ఇచ్చినాక వెళ్ళారు, ఆయన ప్రభుత్వం పట్టించుకోలే. అదే భూమిలో పాపం రిటైర్డ్ ఉద్యోగస్తులు కూడా ధర్నా చేసే పరిస్థితి ఈరోజు తాడుపత్రిలో చూస్తున్నాం. మీరందరూ ఒక్కసారి ఆలోచించాలా, చివరికి మట్టి కొట వదిలిపెట్టలేదు ఈ తాడుపత్రి పిల్లి. ఈరోజు ట్రాక్టర్ మట్టి 2000 రూపాయలకు అమ్ముతున్నాడు ఈ పిల్లి. నేను పాదయాత్ర చేస్తుంటే చాలా మంది వచ్చి అర్జీలు ఇచ్చారు, చెప్పారు గతంలో ఎంత మట్టి కావాలంటే అంత మంది మట్టి మేము ఆ పొలంలోకి తోలుకునే పరిస్థితి. కానీ ఈ పిల్లి వచ్చిన తర్వాత కప్పం కట్టించుకుంటున్నాడు, మమ్మల్ని కాపాడండి అని ఏకంగా రైతులు చెప్పే పరిస్థితి.